దేవునికి వందనాలు స్తోత్రం కలుగును గాక. ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాటలు పాడి దేవునికి మహిమ పరచడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఆచార్య గారికి దేవుడు ఇచ్చిన విడుదల కొరకు స్తోత్రం. కుటుంబమ్మ దేవుడు దేవికి యోవేల్ గ్రంథము 2వ అధ్యాయము 25-26 వాక్యం చదువుతున్నాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీర పురుగులను అను నా మహాసైన్యము తీర్చివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా దిత్తును. 26 నా జనులు ఇక నిన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య దేవునికి స్తోత్రం కలిగింది. ఈ వాక్యం మీరు దీని మౌనపడు వింటారు. నేను కూడా ఈ చర్చలో వాక్యం చెప్పాను. ఈరోజు కూడా అదే వాక్యం మళ్ళా చదివి మీతో మాట్లాడడానికి కోరుకున్నాను. అజిత్ గారు వాక్యం చెప్పినప్పుడు ఒక విషయం మీకు డౌట్ వచ్చింది అంటే అన్ని ఆగారం స్తోత్రం చేసి తిన్న తిని చెప్పినప్పుడు మీరు అనుకున్నారు ఇప్పుడు చాలు భోజనమైన కూడా అది కూడా తిన్నచ్చు అని నేను అనుకున్నాను. అది కాదండి, అదేమైనా వాక్యములు దానికి అడ్డుగా చెప్పుతున్నారు. కొలొస్సీ పత్రిక 2:20-21 వాక్యం మీరు చూడండి. క్రీస్తుతో కూడా లోకములు మూల పాఠము, మూలపాఠం అంటే చనిపోయారు మూల పాఠము, లోకములకి ఒక మూల పాఠం ఉంది. ఆ తర్వాత లోక విషయముల నియమైంది మృతి పొంది, కానీ క్రీస్తుతో మీరేముంది బ్రతికి ఉన్నారు. తర్వాత మనుషులు ఆజ్ఞలను పట్టుదలను అనుసరించి రుజు చూడొచ్చు. అంటే మనుషులు ఒక పాట ఉంది అవును కదా, డు నాట్ సబ్మిట్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద మ్యాన్. అంటే మనుషులు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పద్ధతి పాట ఒక పాట, అది నీ ఏం చెయ్యకూడదు, ముట్టకూడదు, పట్టకూడదు, తుడిచిపెట్టకూడదు అని చెప్పుతున్నారు. అది మనుషుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పద్ధతి లేదు, అది తెలుగులో పద్ధతి కాదు పాట. మనుషుడు కమాండ్మెంట్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మెన్ పాఠాలు, మనుషులు చెప్పిన పాఠాలు మీరే చేయకూడదు, అనుసరించకూడదు. నీ ఆ మనుషులు చెప్పినది అది లోగానుసారంగా నీకు, అది లోగానుసారంగా నీ చచ్చిన వారే. అందుకని మనం అన్ని తినకూడదని చెప్పలే, కానీ కొన్ని విషయము మనం ఏం చేయొచ్చు, అది తినకూడదని బైబిల్ మనకు చెప్పుకున్నా. సరే పోనండి, ఇక్కడ యోబేలు గ్రంథములో చదివిన వాక్యము సరిగా వినండి. నీ కడుపు 25 నీ కడుపాల తిని తృప్తి పొంది నీ కొరకు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, ప్రసర పురుగులు, జీవ పురుగులు, చీడ పురుగులు అది నాకు నేను పంపిన సైన్యం. ఏది మిడతలు, గొంగ పురుగులు, చీడ పురుగులు, ఇది దేవుడు
అది అది తిన్నది. కొన్ని మహా సైన్యములకి దేవుడు పంపించిన దేనికంటే తినడానికి. అది మనిషిని పంపించినది కాదు, దేవునికి స్తోత్రం స్తోత్రం. మనకి జరిగినదన్నీ దేవుడు పంపించకుంట ఏది మనకి జరగదు. ఎందుకంటే మనకేదైనా జరుగుతుంటే అది దేవుడు పంపకుండా నీ ఇంటికి గాని నీ ఒంటికి గాని నీ కుటుంబములు గాని ఏది జరగదే జరగదు. దేవుడు పంపించినదే అంటే మన కుటుంబములు జరిగిన ప్రతి విషయములు దేవుడు ఎరిగినది పంపినది అని తెలిసిన వాడు మాత్రం దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ దేవునికి ఎరిగిన బిడ్డ ఆయన కనుక నీకు కలిగిన మొత్తం దేవుడు ఎరగట్టుకుంటాడు. ఈ ఇంటిలో ఈ కుటుంబంలో ఈ శరీరంలో జరగదు. అందరికీ ఆడడానికి ఉన్న బోల్ కాదు నువ్వు స్తోత్రం. అందరికి మన అందరికి బోల్ కాదు ఇది, ఇది దేవుడికి మాత్రం ఆడడానికి ఉన్న బోల్. దేవుడు తప్ప నీ మీదకి సాతాను గాని ఏదైనా శక్తి నీ మీదకి రాదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా మాకు నీకు ఏమి కలగదయ్యా, అది కలగాలంటే నిన్ను సృష్టించిన నిన్ను స్వత్ర ఊపిరిచ్చిన దేవుడికి తెలియకుండా ఏది స్వత్ర కలిగింది. కలిసి అదే కాదండి, ఆ పంపించిన ఆ సైన్యం వచ్చింది మొత్తం ఏం చేసేది తర్వాత దేవునికి స్తోత్రం. పంటను నేనేం చేసాను అది కాదు, 25 వాక్యం పూర్తి అవలే లేదండి. ఐ విల్ కంపెన్సేట్ యూ ఫర్ ద ఇయర్స్ తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును. అది కాదండి 25 వాక్యము తిన్న మృంగుతున్నారు అదే నా కాల్సం కలిగినగా తిన్ని వేసిన సంవత్సరము స్తోత్రం. ఏది తిన్నారో అది ఇవ్వను. ఏది తిన్నారు అంజూర్పు చెట్టు తిన్నారు అది ఇవ్వరు స్తోత్రం. రెండు ఒలివ చెట్టు తిన్నారు అది నేను ఇవ్వను. నేను నీకేమి ఇస్తుంది, ఏది తిన్నారో ఆ సంవత్సరం స్తోత్రం. ఏది సంవత్సరం తిన్నిపోయిందో ఆ తిన్న వస్తు కాదు నీకు ఇచ్చినది, ఆ సంవత్సరం జరిగిన ఏదో ఆ సంవత్సరం నీకు నీకు తిరిగి ఇస్తాను. ఏడు సంవత్సరం నీకు కీడు జరిగిందో, ఏడు సంవత్సరం నీకు వేదన కలిగిందో, ఏడు సంవత్సరం నీకు దుఃఖం కలిగిందో ఆ సంవత్సరం మళ్ళా నీకు నా తిరిగి ఇచ్చిన దేవుడు. సంవత్సరం నీకు తిరిగి ఇస్తుంది. నీ చెప్పుతున్నది కొన్ని సంవత్సరం నీకు పోయిందని, కొన్ని సంవత్సరం నీకు అది పది వ్యర్థంగా పోయిందని నీ చెప్పుతున్నావా? అదే పోయిన అదే సంవత్సరం, ఆ సంవత్సరం నీకు ఎలాగ కలిగి ఉండదు, ఆ సంవత్సరం నీ బ్రతుకు ఎలాగ ఉండదు. అదే విధంగా ఆ సంవత్సరం దేవుడు నీకు తిరిగి ఇచ్చిన దేవుడిని కలిగా స్తోత్రం. అందుకనే ఆయన ఒక మాట ఉందండి, నా ప్రజలు సిగ్గుపడదు. సోదరుడు ఎంత సారా మాట చెప్పింది, ఎందుకు సిగ్గుపడదు, దేవుడు దాని మధ్యలో ఉన్న కాబట్టి. సోదరుడు
ఈ రోజు దేవుడు వినలారా, దేవుడు మన మధ్యలో ఉన్న కాబట్టి ఏది సంవత్సరం నీ కీడు జరిగిందో ఆ సంవత్సరం నీవు సిక్కం దేవునికి సిగ్గుపడకుండా దేవుడు నిన్ను దీవించిన అందరూ అనుకున్నారు. ఇదుగ వలన నీకు సిగ్గు కలుగుతున్నారు అనుకున్నారు, కానీ అది కలగకుండా దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు, సిగ్గుపడకుండా కాపాడిన దేవుడు. ఎందుకనగా 34 కీర్తనములో ఒక మాట ఉంది, మీరది చూడండి. 36 కీర్తనములో దావీదు గారు చెప్పిన మాట, సోత్ర 34లో అది 5వ వాక్యం. ఆయన తట్టిన చూడనయ్యాడరా, ఎందుకు లక్షింపబడలే? నీ ముఖము స్తోత్రం, నీ ముఖం ఏమవుతుంది? వెలుగుగా మారుతుంది. సిగ్గుపడకుండా నీ ముఖములు సిగ్గుపడకుండా వెలుగుగా వచ్చిన దినం అది. స్తోత్రం కలిగినగా ఈరోజు నీ అనుకున్నారు, నీ కుటుంబం, నీ పిల్లలు ఏదో ఎన్ని సంవత్సరం పోయిందని, ఈరోజు నీ సిగ్గుపడకూడదా? నీ సిగ్గుపడకుండా నీకేది సంవత్సరం గదించి పోయారో దేవుడు బిడ్డలారా, సంవత్సరం పోయిందని అనుకోకూడదండి. ఆ పోయిన సంవత్సరం తగ్గిన ఒక సంవత్సరం దేవుడు నీకు ఇస్తే తిరిగి ఇస్తామని దేవుడు యోబేలు చెప్తున్నారు. సోదరు, అది యోబేలు గారు దేవుడు చెప్పింది. సోదరు, నా సైన్యం అది అని చెప్పిన తర్వాత ఆ సంవత్సరం నేను నీకు మరలా ఇస్తామని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. సోదరం, దేవుడు అన్ని మరలా ఇచ్చిన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా కోసం మరలా ఇచ్చిన దేవుడు అని? నిర్గమకాండములు ఒక మాట ఉంది, నిర్గమకాండములకి. నిర్గమకాండము దానిలో 22వ అధ్యాయము 6వ వాక్యం. అగ్ని ముట్టి నీ పంట నాశనం అయిపోయిందో అగ్గి ముట్టించిన వాడే చేయాలి. అలాగే అయితే ముట్టించిన వారు ఎవరైనా దేవుడే అయితే అది మరణానికి రప్పించిన దేవుడు. ఏది కాలిపోయినట్టుగా నీకు కనబడుతున్నారు, అది కనబడుతున్నారు, కాలిపోయినది రట్టింపు నీ చేతికి తిరిగి ఇచ్చిన దేవుడు కనుక దేవుడు. ఈరోజు కాలిపోయినది, నష్టం కలిగినది, ముట్టించిన వారు తిరిగి ఇచ్చిన దేవుడు మనస్సున్న కాబట్టి ఆ దేవుడికి స్తోత్రం. అందుకని పిల్లలారా, సబ్జెక్ట్ సంవత్సరం అండి. దేవుడి స్తోత్రం కలిగిన నీకు నష్టం కలిగినంత సంవత్సరం దేవుడు తిరిగి ఇచ్చినది. ఈరోజు దేవుడికి నేను చెప్పాలి, దేవా కొన్ని సంవత్సరం నా జీవితం పోయింది, అది మరలా నాకు రప్పించిన నీ ఉన్న కాబట్టి నీకు వందనాలు స్తోత్రము. అదే నష్టం కలిగినది కాల్ పోయినది, అదే పురుగులు తిన్నది
సంవత్సరానికి తిరిగి ఇచ్చిన దేవుడు కాబట్టి దేవుడికి స్వతంత్ర. అరవై ఐదు కీర్తన పదకొండవ వాక్యం చూడండి. అరవై ఐదు కీర్తన రెండవది విషయం. అరవై ఐదు కీర్తన పదకొండు. సోత్రం అరవై ఒకటి కీర్తనములో దావీదు రాజుడు చెప్పిన మాట మీరు విన్నది. స్వాతంత్రం కలిగిన కాక ద క్రౌడ్ ఆఫ్ ఇయర్ విత్ యువర్ బౌంటీ అండ్ యువర్ పాత్ ఓవర్ఫ్లోస్. స్వాతంత్రం అరవై ఐదు కీర్తనములు పదకొండవ వాక్యములు సంవత్సరములు దయ అంటే దయ అండి. కానీ దేవుడు సంవత్సర దయ కాదు ఇచ్చినది మేలు. స్తోత్రం కలిగింది కాదు స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఒకసారి కూడా వినండి. దయా కిరీట నీ సోత్ర ఎప్పుడు సంవత్సరములు అలాగే అయితే నీ ఈ రోజు చెప్పాలి దేవా నీ సంవత్సరం నీ మేలు అది నాకేమైంది అది ధరింపజేసిన దేవుడు అంటే ఈ సంవత్సరం నీకు మేలు తిరిగి ఇచ్చిన దేవుడు సోత్ర కలిగింది కాక ఇది మేలు కలిగిన సంవత్సరమే అందుకని పౌలు గారు చెప్పిన మాట రోమా పత్రిక 8:28 వాక్యం చదివితే దానికి సంబంధించిన ఒక వాక్యం కూడా ఉంది చూడండి. బాగా విన్నాడు. దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి ఆమేన్ సమస్తం సమకూడట యేసునామములో ఇప్పుడు నీకు కలిగినది ఏం చేయాలి సమస్తము సమకూర్చట దేనికి మేలు కలిగడానికి యేసునామములో సమస్తం సమకూర్చి మేలు కలిగట్టే ఎవరికి దేవుడు ప్రేమించిన వారికి సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి సమస్తం సమకూర్చి నేను కలిగట యేసునామమును అలాగే అయితే ఈ సంవత్సరంలో సమస్తం సమకూర్చి నేను కలిగినట్టుగా అద్భుతం జరిగిన కాక నేను జరగదని వాదించిన అందగారి శక్తులు మేలు నీ కుటుంబంలో నీ పిల్లల మీదకి రాకూడదని అది రాకూడదని కొన్ని సమస్యలు పడేసి నీ కుటుంబంలో మేలు రాకుండా ఆమె దీవిక పడకుండా కొన్ని విషయం జరుగుతున్నది దాని మీదకి సమస్తం సమకూర్చిన సంవత్సరం సమస్తం ఏమవుతున్నారు సాతాన్ చేసినది ఏం జరగకూడదు దేవుడు చెప్పుతున్న సమస్య సమకూర్చి అది మేలుగా మారుతుంది. ఇప్పుడు నీకు జరిగినది నీ సమస్య సమకూర్చి అది మారబోతున్నారు. నేను అది కనబడుతున్నాను నేను అది ఆత్మాని కనబడుతున్నాను. కొందరి మీదకి కొన్ని సమస్యలు సమకూర్చి నేను కలిగినట్టుగా ఆమే అది ప్రేమించిన వారికి చెప్పిన పిలవడిన నీకు సమస్య సమకూర్చి
అది ఎలాగా జరుగుతున్నారండి. దేవుడు ఆత్మశక్తి దిగినప్పుడు సమకూర్చిన కాక ఆత్మ వచ్చినప్పుడు అన్ని ఏమవుతాయి? దేవుడు చెప్పారు, ఈ యమకుల మధ్యలో నీ సంచరించి ఆ యమకులతో నేను ఏం చేయాలి? ప్రవచించు. యమకతో ప్రవచించిన మొదటి మనిషి నేనే చూశాను. ఈ రోజు కొందరు కొన్ని విషయములకు చూసి ప్రవచించి అది యమకులుగా నీకు కనబడుతున్నాను. అది నీ కన్నుకి యమకులేదా? ప్రతికడానికి ఛాన్స్ లేదు. అది నీ కన్నుకి అలాగా కనిపిస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన ప్రవచించి నీ ఇంటి పరిస్థితి ఎండిపోయిన పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి ఎండిపోయిన పరిస్థితి, అది ప్రతికడానికి ఛాన్స్ లేదని ఈ రోజు ఆత్మ చెప్పుతున్నారు. ఏమనగా అది తోడు నీ మాట్లాడు. ఈ రోజు మాట్లాడికి ప్రారంభించు. అది మాట్లాడికి ప్రారంభించినప్పుడు ఒక శక్తి అదే మాట్లాడికి ప్రయత్నించినప్పుడు పరిశుద్ధ భక్తులే ఇది వచ్చారు. పట్టణి చూసి ప్రవచించారు, ఆంధ్ర పట్టణి చూసి ప్రవచించారు. ఆత్మ చెప్పింది లోయలకి దిగమని. సోదరం ఈరోజు నీ చెప్పండి, ఎవరికి ఎమకలకు చూసి అది బ్రతుకుతా తెలియడానికి, కానీ ఆయన ఏం చేశారు? ప్రవచించడానికి ప్రారంభించినప్పుడు భయంకరమైన ఒక శబ్దం. ఆ శబ్దం ఎందుకు? ఆ శబ్దం మనకు తెలుసు, ఎమక్కలు కలిసిపోసిన శబ్దం. ఈరోజు ప్రవచించి నీ కొన్ని విషయములకి నీ చెప్పు, అది నీ జీవితంలో జరగనంది అనుకున్నారు. అటువంటి విషయములకు చూసి నీ చెప్పిన ఏడలో అది
నయమైంది. సోత్రం. నీలోని బంధం విడిచిపెట్టిన వాడు ఈ రోజు కలవబోతున్నాడు. నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపో. నేను ఆత్మాని చెప్పుతున్నాను, ఈ రోజు నీలోని బంధం విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి, వ్యక్తిలో కుటుంబంలో కొందరు నీతోని మళ్ళీ మళ్ళీ కలవడానికి పోతున్నారు. అధికారం ఇచ్చిన యేసు నామములో ఈ రోజు నన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఆమే. నీ ప్రవచించే అన్ని సమకూర్చండి. ఇప్పుడు సంవత్సరములు దేవుడు నీకేమవుతున్నారు, మేరతో నింపుతుంది. మొదటి నేను చెప్పిస్తుంది నమ్మ సంవత్సరం తిరిగి ఇస్తుందని. రెండవది నేను చెప్పిన మాట, ఆ సంవత్సరం నీకు మేలుతోని నింపుతున్నాను. మూడవది యెషయా గ్రంథము 61:1-3 వరకు చదవండి. చెప్పండి, దేవుడికి హిత మత్సరం. మత్సరం అంటే సంవత్సరం. హితం అంటే దేవుడు నీ మీదకి అనుకూలం చెందిన సంవత్సరం. లేకపోతే దేవుడు నీ మీదకి ఇష్టడుగా ఉన్నది సంవత్సరం. స్తోత్రం. అది కొంచెం కూడా కరెక్ట్ గా చెప్పుతున్నది లూకోసు వార్త. లూకోసు వార్త 4:17-19 వాక్యం చూడండి. ఇది యేసు ప్రభువు దేవాలయం కలిసి చెప్పారు. అది యెషయా గ్రంథంలో రాయబడిన వాక్యం. వాక్యం చదివి గ్రంథం చుట్టి అక్కడ పెట్టేశారు, పరిచారి చేతికి ఇచ్చారు. స్తోత్రం. చదవడానికి సమయం, తిప్పడానికి సమయం, కూర్చడానికి సమయం. స్తోత్రం. అంటే దేవుడు సంవత్సరం, ఏ సంవత్సరం? హిత సంవత్సరం. దేవుడు ఇష్టడుగా ఉన్న ఒక సంవత్సరం. ఎవరికి? పేదలకి. పేదలకి, గుడ్డివాడికి, మనసు కరి అరిగిపోయిన వాడికి, వేదన పడిన వాడికి, నరిగిన వాడికి. ఓ ఒక సంవత్సరం వస్తున్నా, అది ఇప్పుడు వచ్చిందా బాబు. హల్లెలూయా. చెరసాలలో ఉన్న వాడికి బంధనములంటే విడుదల కలిగిన దేవుడికి ఇద సంవత్సరం ఇప్పుడు వచ్చింది. ఆమే. అది సంబంధం. ఇప్పుడు అదే యేసయ్య వచ్చి ప్రకటించారు, సువార్త ప్రకటించారు, రోగులకు స్వస్థపరిచారు, గుడ్డివాడికి కన్నిచ్చారు. ఆమేన్. శోత్రం కలిగారు. నువ్వవాడికి నోరిచ్చారు, కుష్ట రోగులు స్వస్థపరిచారు. ఆమె బంధని బంధింపబడిన వాడికి విడుదల ఇచ్చారు. 18 నడుము వంగిన అమ్మ, అది మా చదివినప్పుడు నాకు సంతోషం చూడండి. 18 అంటే ఈ రోగం కూడా యేసయ్య అమ్మకి తెలియని మునువే. అమ్మకి వచ్చిన రోగం కూడా ఎరిగిన దేవుడు. స్తోత్రం.
ఆరాధనకి కలిసి వచ్చిన అమ్మగారు 18 అంటూ రోగిగా బంధింపబడిన విషయం ఎరిగిన దేవుడు అయితే ఈ రోజు సంఘములు కూర్చున్న దేవుడు బిడ్డలారా, ఈ ఏటు ఇసెట్టు వరకే అన్ని ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. స్తోత్రం. నీకు రోగం వచ్చిన దినములుంటే విడుదల పొందిన సమయం వరకు ఎరిగిన ఆ సంవత్సరం గురించి బైబిల్ చెప్పిన మాట అపొస్తలుల కార్యము 3:10 వాక్యం చూడండి. ప్రభువు సమూహము నుండి విశ్రాంతి కాలమును వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసునందు తిరుగుడి. అంటే మీకు అది అర్థం అవలేదు. ప్రభువు సమూహము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు. స్తోత్రం. ప్రభు సమూహమందు ఉండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును చదవండి చదవండి పర్లేదు పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఆమేన్. అదేండి దేవుడు అక్కడే రాయబడిన వాక్యం మీకు తెలియలేదు. దేవుడు దగ్గరికి తిరగడానికి ఉన్న సమయం అది మార్మరిచి ఉండడం అంటే దేవునికి ఇదవసరం. అది ఆ రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు దేవదూతలు కూడా పాటు పాడలేరు. స్తోత్రం. పాటి పాడేది దేవునికి అందరికి రక్షణ భూములు ఉన్న వాళ్ళకి అందరికి రక్షణ శుభార్త ప్రకటించేది. స్తోత్ర. ఆ ప్రకటించిన శుభార్త ఏమనగంటే అందరికి విడుదల కలిగినట్టుగా అందరికి స్వస్థపరిచినట్టుగా అనగా అయితే ఈ రోజు నీకు విడుదల ఉంది, నీకు స్వస్థత ఉంది, నీ జీవితంలో అద్భుతాలు జరిగిన స్తోత్ర కలిగిన గట్టిగా దేవునికి స్వస్థత. అది లేవియా గాఢములో రాయబడినది విషయం. ఇశ్రాయేల్ ప్రజలకి 70 సంవత్సరాల తర్వాత ఏముంది? ఒక విడుదల ఉంది. విమోచన దిన విమోచన దినం ఉంది. అప్పుడు ఆడికి మొదటి విమోచన కలిగిన ఏమిటంటే అప్పులుండి ఒక విమోచన, పాపమైన అప్పులుండి నీకు ఒక విమోచన కలిగినది. అది మాత్రం కాదు. స్తోత్రం. సొంత సొంత భూమిలోకి నీ వెళ్ళడానికి ఒక టైం. స్తోత్రం కలిగిన కాక ఆ విమోచన దినం కలిగిన ఆ ఇద సంవత్సర వర్షముల నీకు విడుదల కలిగినప్పుడు సొంత భూమిలోకి ఈ అడుగు పట్టిన దినం ఉంది. ఇప్పుడు ఇంకా 3 చెప్పినది దేవుడి గీత 4:9:9 మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి ఆకలి సిద్ధపడి ఉన్నదని చెప్పి. సంవత్సరము నుండి ఏం చేయాలి? ఆమీన్ చెప్పండి. సిద్ధపడిన సంవత్సరం. స్తోత్ర కలిగిన హల్లెలూయా. స్తోత్ర కలిగిన గాక. ఓ ప్రియులారో, సిద్ధపడడానికి ఉన్న సంవత్సరం ఇదే. ఎందుకంటే దేవుడు రాకడా సమీపించిన కాబట్టి సిద్ధపడే. ఆమోస్ గ్రంథ 4:12 ఆమోస్ గ్రంథము 4:12 త్వరగా. కాబట్టి దేవుడి సన్నిధిలో కనబడడానికి. హలో, నేను చెప్పిన మనిషి
ఈ సంవత్సరం సిద్ధపడడానికి ఉన్న సంవత్సరం. ఎందుకు సిద్ధపడాలంటే దేవునికి కనబడడానికి. హలో, మరిచిపోకూడదండి, యేసయ్య రెండు అరాకడ సమీపించిన కాబట్టి దేవుడి సన్నిధికి దేవునికి చూడడానికి ఈ అధ్యయాలు సిద్ధపడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నరగమకాండము 19:11 మోస ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పిన మాట. మూడవ దినమున నీ ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి, ఎరగ సిద్ధంగా ఉండాలి. తన వస్త్రములు ఏం చేయాలి? ఉతుక్కుని అందు కదా, అందు కదా అక్కడ వస్త్రములు ఏం చేయాలి? ఉతుక్కుని దేవునికి కనబడడానికి సిద్ధపడు. అయ్యో దేవునికి సంవత్సరం. ఇశ్రాయేల్ ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు అక్కడ బట్టల షాపు లేదు. ఐగుప్తుల దేశం నుండి వచ్చినప్పుడు ధరించిన వస్త్రం తప్ప ఇంకా బట్టలేదు. సోత్రం చెప్పాలి. 40 సంవత్సరాలు ఎడారి తిరిగినప్పుడు 5 సంవత్సరాలు ఉన్న వాడికి ఎంత మందికి బట్టలు ఉంది? కొందరికి ఉన్నారు, కొందరికి లేదు. 5 సంవత్సరం అది పాతది ఇవ్వ నువ్వు, అది కూడా ఎలాగో ఉంది. నీ చచ్చిపోయినప్పుడు సమాధి పడదు. ప్రభు గారు వివాహ దినములు వాక్యం పరిచయం చెప్పిన కాబట్టి ఒక్క అమ్మకి దేవుడు దేవుడు మాట్లాడి బట్టలు ఇచ్చారు. ఇవన్నీ మీదకి మీదకి ఇలా ఉంచి ఇది చూసి సంతోషించింది. అంటే ఎందుకు పోనండి, పోనండి, అదే నా విషయం కదా. బట్టలే చేశారు, ఒదుకుకోని. ఆమె చెప్పండి గట్టిగా, ఉన్నప్పుడు బట్టలు ఒదుకుకోని ఏం చేయాలి? స్వాతంత్రం కలిగింది కాక అయుత దేశంలో వచ్చినప్పుడు ఉన్న బట్టలు తప్ప ఏదో వస్త్రం బట్టలేదు. అలాగైతే అయుత దేశంలో బయటకు వచ్చినప్పుడు 5 వయసు, ఎడారిలో వచ్చినప్పుడు ఏమైంది? 40, ఇప్పుడు ఎంత అయింది? 40 వయసు. అప్పుడు వేసిన బట్టలు ఇప్పుడు ఏమైంది? అది చిరగలేదు, అది పెరిగింది. ఆ వస్త్రం చిరగకుండా ఏమైంది? సాగింది. ఈరోజు దేవుడు ఇచ్చిన ఏదై ఉంది అది చిరగదు, సాగిద్దది. దేవుడు ఇచ్చిన ఏదైంది అది చిరగదు. సోత్రం చెప్పాలి, ఆమె చెప్పలేదు. దేశం నుండి బయటికి వెళ్ళినప్పుడు అది పిల్లల కొరకు ఏం చేశారు? బట్టలు గుర్తించి ఉంచారు. అంటే తల్లిదండ్రులకి తెలుసు పిల్లలు చెప్పలకి ఎంత సైజ్ అని. సోత్రం కలిగింది. అది ఏం చేశారండి? ఐగుప్త దేశం నుండి ఆడు ప్రయాణం చేస్తున్నారని ఎరిగినప్పుడు వస్త్రం ఏం చేశారు? శక్తి చేశారు. అది మాత్రం కాదు, చప్పలు కూడా కుట్టించి సిద్ధపరిచి ఉండేది. సోత్రం. అది ఆడు ధరించుకొని ఎడారిలు నడవడానికి సోత్రం. నీ వస్త్రం ఉతుకుకొని మనమందరూ ఏ బట్టలేదని ఉతకకుండా ఆరాధనకి వచ్చి కూర్చున్నారు. పోనండి, హల్లెలూయా. మంచి బట్టలు ఉందని ఆరాధనకి తీసుకుని రాదు. సర్వశక్తి కలిగిన దేవునికి ఆరాధించినప్పుడు మంచి బట్టలు ధరించుకొని రాదు. ఏది పాట ఉందో అదో ధరించుకొని సోత్రం. ఉన్నది మంచి దేశకొని దేవునికి ఆరాధించి దేవునికి స్తుతించండి. ఎప్పుడైనా చెప్పుకొని వస్త్రం ఉతుక్కుని నీవే ఏం చేయాలి? నన్ను ఎదుర్కోవడానికి వస్త్రం ఉతుక్కుని తన్ను తాను పరిశుద్ధపరిచి నిలబడండి. ఒకటి, దేవునికి కనబడడానికి సిద్ధపడాలి. రెండు, నీ దేవునికి కనబడక తన్ను తాను పరిశుద్ధపరిచి నిలబడండి. దేవుడు త్వరగా చెప్పలేదు.
నేర్పించున్నారు. అక్కడే చెప్పిన మాట ఏమనగంటే నాలుగు రాజ్యం పోయింది. ఏదండి, ఒకటి బబులోను పోయింది, రెండవది రాజ్యం రాజ్యం పోయింది, మూడు గ్రీస్ అలెక్సాండర్ సామ్రాజ్యం పోయింది, నాలుగు రోమా సామ్రాజ్యం పోయింది, ఐదో సామ్రాజ్యం వచ్చిన్నారు. అది నా యేసయ్య రాజ్యమే. హల్లెలూయా. నమ్మకుల సరాజులు చూసినప్పుడు ఒక బొమ్మకి కనబడించింది. ఆ బొమ్మ తల, తల మాత్రం రొమ్ము సోత్రం, తల మాత్రం కాదు సోత్రం, తలకి కిందకి నటుము సోత్రం, నటుముకి గించే కిందకి పాదం. అది నాలుగు రాజ్యము. అది నిలబడుతున్నాడు. ఐదవది రాజ్యము కొండ పైనుండి చేతి చెయ్యి తర్వాత ఒక రాజు పొరిలి పొరిలి వస్తున్నారా. ఐదు రాజ్యం నిలబడినప్పుడు ఆరవది రాజ్యం పొరిలి పొరిలి వచ్చే ఈ రాజ్యానికి బొమ్మకి కొట్టి యోడికి ఎగిరించారు. రాయి పెద్ద రాజ్యంగా మారింది, సత్రంగా త్వరగా రాకపోతున్నా. అందుకే ఐరన్ సత్రము లక్షణములు కనబడుతున్నా, దానికున్న లక్షణములు కనబడుతున్నా. ఏంటి లక్షణములు? ఆమె ఎందుకు లక్షణములు కనబడుతున్నారంటే స్తోత్రం కలిగింది కాక ఆరు రోజునికి పని చేయడానికి, ఏడో రోజునికి ఏమంటే విశ్రాంతి దినం. హల్లెలూయా. ఆరు మనిషినికి సృష్టించిన దాదాపు 6000 సంవత్సరం దాటిపోయింది. ఇంకా వచ్చినది 7వ సంవత్సరం. ఇప్పుడు మనం ఉన్నది 7వ సంవత్సరం. ఈ సంవత్సరం మనకు ఒక విశ్రాంతి కలగాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రాకడా సమీపించారు. అందుక సిద్ధపడండి. సిద్ధపడిన వాడు మాత్రమే ఎత్తబడతాడు. జీవితములు సిద్ధపడండి. పాపం ఒప్పుకోండి. ఎక్కడ నుండి తప్పిపోయారో తిరిగి రండి. ఈ రోజు నీకు సమయం ఉంది. తిరగడానికి సమయం ఉంది. శుద్ధిపరచడానికి సమయం ఉంది. బట్టలు తిరగడానికి సమయం ఉంది. ఆయనకి ఎదురు చూచడానికి సమయం ఉంది. ఇది తరువాత సమయం దొరకదు. అందుకని సమయమునికి ఏం చేయాలి? సద్వినియోగపరచండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. అందుకని ఈ సంవత్సరం ఇప్పుడు సిద్ధపడానికిన్న సమయం. ఆ సమయమును దేవుడి బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థనలు సిద్ధపడండి, ఆరాధన సిద్ధపడండి, ఓ సోత్రం ఇచ్చిమిచ్చి విషయములు సిద్ధపడండి. తర్వాత ఇంకా ఇచ్చే ఇవ్వడానికి సమయం దొరకదు. ప్రార్థనకి సమయం దొరకదు, ఆరాధనకి సమయం దొరకదు. సోత్రం కలిగిన తర్వాత ఇప్పుడు నీ ఎక్కువ ఎక్కువ చెయ్యండి. ఏంటి హల్లెలూయా? సిద్ధపడానికి శ్రోత్రం కలిగిన గట్టిగా శ్రోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగ ఇచ్చారండి. 7 పండుగ ఇచ్చిన తర్వాత పర్ణశాల పండుగ ఒకటి ఉంది. పర్ణశాల పండుగ అయితే ఎందుకంటే దేవునికి శ్రోత్రం, దేవునితో మనం కూడి వచ్చిన ఒక పండుగ మనకు ఉంది. దేవునితో కూర్చి ఉండిన ఒక పండుగ శ్రోత్రం. అది తర్వాత పాప పరిహార్త మనకు పండుగ అయిన తర్వాత, మన ఇంటికి చేరిన తర్వాత ఇశ్రాయేలుకి పాపము నుండి విమోచన కలిగిన దినం. ఆమె అలలుగా చెప్పండి. చివరి మాట కూడా చెప్పిన మాటను ముగిస్తున్నారు. స్తోత్రం కలిగి సరే. యెషయా గ్రంథం 61:2-3 చదవండి. స్తోత్రం. ఆ దేవుని ప్రతి తండ్రి
స్తోత్రం. ప్రభుని దండన దినములు, అదే దయ్య దేవుని దండన వర్షం వస్తున్నారు మాట. దేవుడు ప్రతి దండన ఇప్పుడు ఏంటండి, ప్రతి దండన దినములు రాదనంటే కారణం ఏంటంటే దేవుని సంఘ బిడ్డలు ఇక్కడ ఉన్నా కాబట్టి దేవుడు ఈ రోధములు ఉన్న మనుషులకు ఏం చెయ్యలేదు, నిండింపబడలేదు. దేవునికి ఏం చెయ్యలేదండి, స్తోత్రం కలిగినలా గట్టిగా స్తోత్రం చెప్పాలి. రోమపత్రిక రెండవ అధ్యాయం ఆరవ వాక్యం చదవాలి. రోమపత్రిక రెండవ అధ్యాయం ఆరవ వాక్యం, ప్రతి వారికి దేవుని ఉగ్రత దేవుడు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే సమకూర్చిన దినమది. బట్ బికాస్ ఆఫ్ యువర్ కేరియస్ స్టబర్నెస్ అండ్ అన్‌రిపెంటెడ్ హార్ట్ యు ఆర్ డెలిబరేట్లీ స్టోరింగ్ అప్ రాత్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆన్ ద డే ఆఫ్ రాత్. ఆమేన్. ఉగ్రతే అండి, ఉగ్రతే అండి, ఉగ్రత నష్టం నాశనం. స్తోత్ర గదిని ఉగ్రతే అంటే కోపం. ఆమేన్. స్తోత్రం. దేవుడు ఉగ్రత ఏం చేశారు, సమకూర్చారట. స్తోత్రం కలిగిన గాక ఈ ఉగ్రత మొత్తం సమకూర్చున్నది. మనమే దేవుడు ప్రతి దండన దినములు ఈ ఉగ్రత మొత్తం పగిలిపోతాడు. పగిలిపోయినట్టుగా దేవుడు ఉగ్రత ఏమవుతుంది, పగిలితే ఏం జరుగుతుంది, నీళ్ళ వచ్చినట్టుగా అందరికి కొట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ఈ భూమి మీద దేవుడు ఉగ్రత వర్షించిన ఒక సంవత్సరం ఉంది. అదే ఏడు సంవత్సరం జరిగినది దేవునికి స్తోత్రం. అన్ని సింహాసనాలు కూర్చిన వాడు ఉగ్రత చెప్పడానికి సమయం, అది నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. ప్రకటన 16:17 వాక్యం ఉంది, సింహాసనాలు కూర్చిన వాడు ఉగ్రత. రెండు గొర్ర పిల్ల ఉగ్రత, అక్కడే ఉంది దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం. రెండు గొర్ర పిల్ల ఉగ్రత. మూడు అన్యల ఉగ్రత, ప్రకటన 10:11-18 స్తోత్రం. ప్రకటన 12:17 స్తోత్రం. ఏమండి, మగా సర్పము ఘట సర్పము కోపము స్తోత్రం కలిగినాక. హలో, నేను చెప్పిన ఇప్పుడు కోపము వస్తున్నారని చెప్పిన నాలుగు కోపం. ఒకటి సింహాసనం కూర్చున్న వాడు ఉగ్రత. రెండు గొర్ర పిల్ల ఉగ్రత. ప్రకటన 11:18 అన్ని జనములో నా ఉగ్రత. నాలుగు ఘట సర్పం ఉగ్రత. ఈ నాలుగు ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల స్థితి ఎలాగ ఉందో నీ మోగించండి. స్తోత్రం కలిగినగాక గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, స్తోత్రం కలిగినగాక. ఒక మాట కూడా చదివిన మాటలు ముగిస్తున్నారండి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెరెమియా గ్రంథ 49:24 వాక్యం, బలహీనమాయను పారిపోవునని అది వెనుక తీయచున్నది.
49:24 చదవండి. దమస్కు బలహీనమాయెను పారిపోవలనని అది వెనుక తీర్చున్నది కనుక దానిని పట్టెను ప్రసవ దినములు కలిగిన వేదన ఎండెక్కడ కూర్చునగా కొంతమందికి ఎక్కువ తెలుసు. ఒక రోజు రెండు రోజు కాదు, కొన్ని దినములు ఏమవుతుంది, ఆ వేదన ఎలాగ నిలబడుతున్నారు. అంటే మహాశ్రమ కలిగిన వేదన కలిగిన దినం స్తోత్రం. ఆ శ్రమకి స్తోత్ర గ్రీక్ భాషలో నేను చెప్తానండి, దేవునికి స్తోత్రం. ఆ గ్రీక్ భాషలో చెప్పిన మాట నేను చెప్తానండి, THLIPSIS ఒకసారి THLIPSIS అనే పదానికి అర్థం ఏంటంటే పిండడం. ఏంటండి పిండించడం? మరికి నా వాక్యం కూడా చదవండి, ప్రకటన గ్రంథం 14:14 నుండి కిందకి త్వరగా చదవండి. చూ అవి చూచులను చేయనట్టి దయ్యముల ఆత్మలే. 14:14 ప్రకటన గ్రంథము చూడగా 18 చదవండి. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చాను, ఇతడు మీద అధికారము నొందిన వాడు, ఇతడు వాడి అయినా గొడవలి గల వాణిని గొప్ప స్వరముతో పిలిచి భూమిలో ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయినా నీ గొడవలి పెట్టి దాని గెలలు కొయ్యమని చెప్పగా చెప్పాను. కాగా దూత తన గొడవలు భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద గొడ్డులో వేసి వేశాను. ఏంటండి ఆ ద్రాక్ష పండు ఇప్పుడు పరిపక్వమైంది? పరిపక్వమైంది అర్థం పండారట, పండినప్పుడు అది కోయమని చెప్పారు. కోసి ఇంకేం చేయాలి? కోసి ఏం చేయాలి? ఏంటి చేయాలి? దాక్ష తోటలు వెయ్యాలి. తొట్టి వేసి ఏం చేయాలి? తొట్టి వేసి ఏం చేయాలి? అదే స్తోత్రం. ఈ లోకములు దేవుడు ఉగ్రత భూమి మీదకి పడినప్పుడు భూమిలో ఉన్న మనిషికి పరిపక్వమైన ద్రాక్ష పండు వలన ఆయన పాపం పరిపక్వమై పోయాడు. పంట పండిన కాబట్టి ఇంకా చేయాలి తొట్టి వేసి. అటువంటి ఒక సమయం వచ్చిందర్రా, పింటడానికి ఉన్న సమయం. స్తోత్రం కలిగినగాక భూమిలోని అందరికి దేవుడే చెయ్యబోతున్నారు, పింటున్నారట. అది పింటడం మాత్రమే, మర్దనం చేయడం. మర్దనం యెషయా గ్రంథం 63:1 కిందకి చదివితే మీకు కొంచెం కూడా అర్థమవుతున్నారు స్తోత్రం. పింటినప్పుడు ఆయన శరీరములు ఉన్న వస్త్రం మీదకి రక్తమందన వస్త్రములు ధరించుకొని ఎవడు గంభీరంగా నడుచుచు బలాస్థితి సంగా వచ్చిన వారి ఇతను ఏడు నీతిని బట్టి మాట్లాడుచున్నది నేనే రక్షించుటకు బలార్జునైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉండదేమి? నీ వస్త్రము ఎర్రగా ఉండది ఏమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుచుండువాడి బట్టల వలె ఉన్నవేమి? తొక్కుచున్నవాడు బట్టల వలన ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ తెల్లని వస్త్రములు ఎవరు? ద్రాక్ష ద్రాక్ష గలలు తొక్కిన వాడు శరీరముల బట్టల మీదకి ద్రాక్ష ఎర్ర పడిపోయినట్టుగా ఆ ఎర్ర కలరుగా మారినట్టుగా ఈ లోకములు ఉన్న మనుషులకి తొక్కడానికి దేవుడు దిగి వస్తున్నారు.
ఏదు సముద్రముల పాదముల మేకలు కొట్టారు, అదే మేక పాదం తొక్కడానికిన్న పాదంగా తిరిగి వస్తుంది. ఈ భూమిలో ఉన్న వారికి పిండడానికి, రక్షణ పొందలేని వారికి పిండడానికి, పాలు మనసు పొందలేని వారికి పిండడానికి, తొక్కడానికి యేసయ్య ఉగ్రుగా దినమోస్తుంటున్నది. ఐసముక్క పడగలుగుతుంది ఆయన తెలుగు ఐసముక్క కాదు వడగండి, వడగండిలు అంటే దాదా పథక ప్రకటన గ్రంథములు ఉంది, చదవడానికి సమయం లేదు, పోయింది సోత్రం కలిగిన గాక. అగోసము నుండి రాళ్ళు పడుతున్నారంట వడగండి. వడగండి అంటే దాదాపు 40 కేజీ వరకున్న బరువు ఉన్న వడగండిలు పడుతున్నారంట. 40 కేజీ ఉన్న వడగండిలు భూమి మీదకి పడితే గుడ్డుల మీద పడినట్టుగా నీ మనుషుడి మీదకి పడిన అనుకో, మారు మనసు పొందలేని వాడు, రక్షణ పొందలేని వాడు మీదకి ఆగాశము నుండి వడగండెలు పడినప్పుడు గుడ్డుల మీదవే పాదం పెట్టినట్టుగా చట్నీ అయిపోతుంది. సోదర కలిగిందిగా ఎవరికంట తెలుసా? ఏమే సోదర, దేవుని ఎరగలేని వాడికి, దేవుని ఎరిగిన వాడికి ఏమవుతుందంటే వారు లోపలికి వెళ్ళి చదవచ్చడానికి వాక్యం లేదు. యెషయా గ్రంథములో ఉంది, నా జనములారు లోపలికి వెళ్ళి దారి మూసుకో. దేవుని జనములు 7 సంవత్సరం దేవునితో పరలోకంలో కూర్చోబడినప్పుడు భూమి మీద మగా శ్రమలు కలగబోతున్నారంట. సోత్ర సంఘబిడలకి మంచి దేవుడు అవసరం ఇచ్చిందండి. ఇప్పుడు కొనగడానికున్న సమయం కాదు, ఇప్పుడు పడుకోడానికున్న సమయం కాదు. నీ సత్త పడి ఏం చేయాలి? గొర్ర పిల్లకి ఎదురు చూసడానికి దిగుట్టులు ఎన్న పట్టుకొని సిద్ధపాలు కలిగి ఉంటే ఆయన తోడుగా, ఆయన తోడుగా ఇంటి లోపలికి ప్రవేశించి నేను ఇప్పుడు చెప్పిన మత్తయి సువార్త 20:1 10 కన్నీలు దేని చేశారండి? సిద్ధపాటు కలిగి, 5 కన్నీలో బుద్ధి కలిగిన వాడు, 5 కన్నీలో బుద్ధి లేనివాడు, బుద్ధి కలిగిన వాడు దిగుట్టులతోని సిద్ధపాటు చేశారు. బుద్ధి లేని వాడు దిగుట్టి పట్టుకున్నారు, దీనిది ఏం చేయలేదు. ఎందుకు ఇంటి లోపలికి ప్రవేశించలేదు? ఆడ నూనె లేదు కాబట్టి. సోత్రం, సిద్ధపాటు కలిగింది, దిగట్టులు పట్టుకున్నారు, దిగట్టులు వెలిగించారు, ప్రయాణం చేశారు, మధ్యలో ఏమైంది? నూనె లేకపోయింది. అయ్యో రాయుల బిడ్డలారా, సిద్ధపాటు కలగండి, దిగట్టులు వెలిగించండి, వెలిగించి 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 దానిలో నీ ఏమంటే నూనె పట్టుకోండి తల్లి. ఈ పెళ్లి కుమారులు వచ్చిన ఆ స్వరమున వినబడుతున్నారు. పెళ్లి కుమారులు ఎందుకు వస్తున్నారంటే ఇస్రాయల్ ప్రజల మధ్యలో ఒక ఆచారం ఉంటుంది. ఒక పాపకి చూసిన తర్వాత, పాపకి చూసిన తర్వాత ఆ పాపకి నచ్చిందని ఏడల వారేం చేస్తున్నారంటే ఇద్దరే ఒక గిన్నెలుండి ద్రాక్ష రసం తాగుతుంది, ఒక్క గిన్నెలుండి ద్రాక్ష రసం తాగుతుంది. రెండవది ఆడొచ్చినప్పుడు ఒక దీపం వెలిగిస్తుంది. ఆ దీపములు ఎన్న ఏసి ఆడే చేసిన పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు. దేనికంటే ఏంది, దేనికంటే మీకు తెలుసా? పెళ్లి కుమారుడు ఇల్లు సిద్ధపరచడానికి, ఇల్లు సిద్ధపరిచిన తర్వాత సోదరు అదే నా ఏసయ్య శిష్యులతోని ఆయన వల్ల కార్యక్రమం చేయనప్పుడు ఇదిగో
మన బంధువులు కలిసి ద్రాక్షారసం తాగుతున్నారు. ఇంకా దేవుని రాజ్యంలో వచ్చిన వరకు నేను తాగను. ఆయన తాగి చేరిపోయారు. తిరిగి వచ్చినప్పుడు నీతో తాగుతుంది, కానీ ఆ దీపం నీ తెచ్చలిచ్చాను. ఆ దీపం ఆరిపోతుంది. ఆయన వచ్చిన వరకు నీ ఇంటిలో ఉండాలి. ఆయనకి ఎదురు చూసి దీపం ప్రతిదినం వెలిగించి ఉండాలి. మరి గట్టిగా సోదర చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. చివరి మాట, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంటికి ప్రవేశిస్తే ఆరు రోజు వరకు బయటికి రాదు. ఆరు రోజు వరకు ఏడో రోజు బయటికి వస్తుంది. సోత్ర అందరికి కనబడినట్టుగా పెళ్లి కుమార్తె అందుకని సిద్ధపడి కంట మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నారు. సిద్ధపడి కలగండి ప్రభు. దేవునికి సోదరం, నేను ఈ రోజు చెప్పబడినాను, నీకు దేవుడి ఏదో నష్టం కలిగితే ఒక సంవత్సరం తిరిగి ఇస్తుంది, మేలు కలిగిన సంవత్సరం దేవుడి నీకు తిరిగి ఇస్తుంది, రేపు మూడవది దేవుని ఇదవంటి సంవత్సరం దేవుడి నీకు తిరిగి ఇస్తుంది, నాలుగు దేవుడు ఉగ్రత సంవత్సరం వచ్చిన మునుపు దేవుడి సన్ని సిద్ధపడి కలగండి. కంట మూసండి, దేవుడి సన్ని ప్రార్థన చేయబోతున్నారు. ఈ రోజు నీ సిద్ధపడి కలగలేదని ప్రార్థనలో సిద్ధపడి లేకపోతే, ఆరాధన సిద్ధపడి లేకపోతే, ఇక పరిశుద్ధులు సిద్ధ లేకపోతే, ఈ రోజు సిద్ధపడి కలగడానికి పరిశుద్ధాలు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. దేవుడు సరే చెప్పండి, దేవా నన్ను సిద్ధపరచండి, దేవా నేను తీస్తాను సిద్ధపరచున్నాను. ప్రకటన గ్రంథము 19 అధ్యాయములు ఓ సోదర పెళ్లి కుమార్త తన్నతాను సిద్ధపరిచినట్టుగా ఈ రోజు సిద్ధపరచడానికి మంచి సమయం దేవుడిచ్చాడు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన నాను నన్ను వీళ్ళందరి సిద్ధపాటు కలుగుతున్నారు ప్రభా. ఎక్కడ పడిపోయారు అక్కడ లేచున్నారు, ఎక్కడ తప్పు జరిగింది అక్కడ లేచున్నారు ప్రభా. ఆ ఉగ్ర దినములు పడిపోకుండా పెళ్లి కుమారుడు తోడుగా ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి నన్ను కూడా సహాయం చెయ్యయ్యా. నాకు మాత్రం కాదు, సంఘ బిడ్డలకి అందరికి సహాయం రాయిస్తాం. అందరికి దేవుడు దీవించి రాయిస్తాం. సిద్ధపడు కలిగి ఇవ్వడానికి దేవుడు సాంతి రాయిస్తాం. ప్రార్థన యాలకి రాయిస్తాం. యేసు నామములు అడిగి వెళ్తున్నాడు. ఆమేన్. గట్టిగా దేవుడికి స్వాగతం చెప్పండి. గట్టిగా దేవుడికి స్వాగతం. రేపు నుండి ఉపవాస ప్రార్థన.